హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు అందరూ బాగున్నారు అనుకుంటున్నా. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి క్విక్ మ్యాచ్ అయితే ఆడుతున్నాను. మరి వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, మర్చిపోకుండా. అందరూ మర్చిపోతున్నారు లైక్ చేయడం, అందరూ వీడియో చూసి వెళ్ళిపోతున్నారు. నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇప్పుడే కనుక ఛానల్ని కానీ వీడియోని కానీ చూసి ఉంటే కనుక ఇంకా నా వీడియోస్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, మర్చిపోకండి అందరూ. సో ఫ్రెండ్స్, మనమైతే స్కూల్ దగ్గర స్కూల్ బిల్డింగ్స్ దగ్గర అయితే ల్యాండ్ అవుతున్నాము. అంటే ఆల్రెడీ ఆ మెయిన్ బిల్డింగ్ దగ్గర ఒక ఎన్మీ అయితే దిగిపోయాడు, పక్క బిల్డింగ్లో కూడా దిగిపోయాడు. మనకి ఒక్క బిల్డింగే ఖాళీగా ఉంది, దీంట్లో మనమైతే దిగిపోదాం. మనమైతే సక్సెస్ఫుల్గా దిగిపోయాము. అంటే గన్ తీసుకోవాలి ఫ్రెండ్స్. సో నెంబర్ 3 అయితే పాపం ల్యాండ్ అవగానే అయితే దొరికిపోయినట్టు ఉన్నాడు ఎన్మీకి. మనకైతే యూజీనను విఎస్ఎస్ అయితే తీసుకున్నాం. ఇంకా లెవెల్ టూ వెస్ట్ ఇంకా మ్యాగ్జిన్ అయితే తీసుకున్నాం మనం, ఎక్స్టెండెడ్ క్విక్ ఎక్స్టెండెడ్ మ్యాగ్జిన్. ఇంకా ఇక్కడైతే సూపర్ గన్నో ఫయామో గన్ అయితే ఉంది, ఈ గన్ తీసుకున్నాం ఫ్రెండ్స్. ఇంకా మనకి ఉన్నాయి కానీ మనం అయితే మొత్తం తీసుకోవాలి. మనకి ఇంకా ఇక్కడ పెద్దగా ఏం దొరకలేదు ఫ్రెండ్స్ ఈ ఫ్లోర్లో అయితే. పై ఫ్లోర్లోగా కింద ఫ్లోర్లోకి వెళ్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ మా నెంబర్ 1 అయితే ఒకళ్ళనైతే నాక్ చేశాడు. వాళ్ళిద్దరూ ఆ మెయిన్ బిల్డింగ్ పక్క దగ్గర అయితే దిగారు, నేనైతే ఇటైతే దిగా. రౌండ్ అప్ చేయడం కొద్ది ఈజీగానే ఉండిద్ది ఫ్రెండ్స్. మనమైతే ఫాస్ట్గా ఇక్కడ అయితే ఇంకో యూజీ ఉంది, గన్ మార్చేద్దాం. నెంబర్ 3 అయితే రివైవ్ అవ్వడానికి వెళ్దాం అనుకున్నాం కానీ వాడైతే స్కూల్ దగ్గర అయితే దిగాడు ఫ్రెండ్స్, కష్టం కొద్దిగా రివైవ్ అవ్వడం. సారీ బ్రో, నీకైతే రివైవ్ అవ్వలేను ఇక్కడ నిండా అక్కడికి. ముందర బిల్డింగ్ అయితే 8 ఉన్నాడు, ఉన్నాడు ఫ్రెండ్స్, 8 ఉన్నాడు కానీ చచ్చిపోయినట్టున్నాడు. మనమైతే వెళ్ళిపోదాం, పర్లేదు. అదిగోండి ఫ్రెండ్స్, నెంబర్ 1 అండ్ నెంబర్ 4 అయితే పక్క బిల్డింగ్లో ఉన్నాడు. ఇక్కడ అయితే స్కారల్ అయితే ఉంది. మనమైతే 2-3 సార్లు మార్చాం ఫ్రెండ్స్ గన్. ఏ గన్ తీసుకుందాం, ఈ గన్ స్కారల్ తీసుకోవడం బెటర్ ఫ్రెండ్స్. మా నెంబర్ 4ని నెంబర్ 3ని అయితే పాపం ఫుల్ కిల్ చేసేసారు. రివెంజ్ తీర్చుకోవాలి ఫ్రెండ్స్ ఖచ్చితంగా, ఎందుకంటే అలా ఫ్రెండ్స్ని నాక్ చేసేస్తే కష్టం కదా. మనమైతే ఈ ముందు బిల్డింగ్లో ఉన్నారు కరెక్ట్గా, రూఫ్ టాప్ డోర్ దగ్గర అయితే మనమైతే నేడు అయితే వేద్దాము. గ్రనేడ్ అయితే వేసాను కానీ మరి అక్కడ ఉన్నాడు లేక పక్క కొద్దిగా అటు పక్కన ఉన్నాడు అయితే తెలీదు. మనకైతే ఇంకా ఫుట్ స్టెప్స్ అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్, ఇంకా డైరెక్ట్గా అయితే రష్ చేసేద్దాం. రష్ చేయబెట్టరు ఫ్రెండ్స్, డైరెక్ట్గా అయితే రష్ చేసేద్దాం. అక్కడైతే ఎంసన్ 62 ఉంది, తీసుకుందాం వద్దా అని అయితే ఆలోచి ఇచ్చాను. ఇక్కడైతే మనం కొద్దిగా బయటకు వచ్చి అయితే వ్యూ దొరుకుద్ది కదా ఫ్రెండ్స్. ఇంకా నేనైతే ట్రై చేసా వ్యూ కోసం కానీ కిందకైతే పడిపోయాను. పడిపోయి ఇక్కడైతే స్ట్రక్ అయితే అయిపోయాను, అంటే ల్యాగ్ అయితే అయిపోతుంది ఫ్రెండ్స్. కొద్దిగా వైఫై సరిగ్గా ఉన్నా మనకైతే ల్యాగ్ అయితే అవుతుంది, అందుకే కొద్ది కష్టంగా అయితే ఉంది మనకి. మనమైతే పక్క దీనిలోకి వచ్చి అయితే ఇక్కడ M762 ఉంది. ఇంకైతే నేనైతే M762 తీసుకున్నాను. 7 కాదు ఫ్రెండ్స్, సూపర్ అసలు సూపర్ అయితే జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడైతే చూడండి, ఎక్కడ కాదు 1 కొద్దిగా ముందరికైతే చూడండి, ఎక్కడ స్కిప్ అయితే చేయగలను ఫ్రెండ్స్. సూపర్ ఫైట్ అయితే జరిగింది ఇక్కడ, అసలు అనుకోలేదు నేనైతే అలా జరుగుద్దని, అలా జరిగిపోయింది అంతే. ఇంకా M762 ఉంది కదా, అది తీసుకున్నా. అంటే గన్ మార్చితే మనకైతే కొద్దిగా 30 ఆమోస్ అనేది ఫ్రీగా వస్తాయి ఫ్రెండ్స్. ఫ్రీగా అంటే మీరు అనుకోవచ్చు, అలా కాదు, మనం గన్ మార్చుతాం కదా కింద పడిన గన్లో నుంచి దానిలో ఉన్న అమౌంట్స్ కూడా ఇటైతే వచ్చేస్తాయి ఫ్రెండ్స్. ఈ బిల్డింగ్లో అయితే ఎన్మీ అయితే ఉన్నారు కదా, మనమైతే ఇంకా డైరెక్ట్గా రష్ చేసేద్దామని అయితే ఫిక్స్ అయిపోయాను నేనైతే. ఏదైతే అది ఫ్రెండ్స్, రష్ చేసేద్దాం మనం. ఇక్కడ ఈ ఫ్లోర్లో లేడు, ఇంకే ఫ్లోర్లో ఉన్నాడు. పక్క ఈ గదిలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ మనమైతే ఈ గదిలోకి అయితే వచ్చేసాము. మన పైన అయితే ఉన్నాడు ఫ్రెండ్స్ ఎనిమి. నేనైతే డోర్ తీసా, ఒకవేళ డైరెక్ట్గా రష్ చేస్తే మనకే కొద్దిగా ఈజీగా ఉండిద్దని. ఐ హావ్ 5 అంటే వాడి దగ్గర అయితే 5 అయితే ఉన్నాయి. అదేదో ఆడే తీసుకోవచ్చు కదా ఫ్రెండ్స్, ఎందుకంటే ఫస్ట్ వాడే చెప్పాడు 5 కావాలని, మళ్ళీ 5 మార్క్ చేశాడు. ఈ ఫ్లోర్లోకి అయితే వచ్చా ఫ్రెండ్స్, నేనైతే ఈ ఫ్లోర్లో ఎవరైనా ఉన్నారేమో అని, కానీ ఈ ఫ్లోర్లో కూడా ఎవరో లేరు. ఇక్కడైతే కిందైతే ఒకడైతే దూకాడు, వాడైతే వచ్చేస్తున్నాడు ఫాస్ట్గా. మనం కిందకైతే వెళ్ళాలి. ఇక్కడే వచ్చేసాడు ఫ్రెండ్స్, అదిగోండి వచ్చేసాడు. నేనైతే చూసి బాట్ అనుకున్నా ఫ్రెండ్స్, కానీ కాదు, పైనుంచి అయితే ఇంకోటి అయితే దూకాడు. నేనైతే రీలోడ్ అయితే చేసుకుంటున్నా.
అదిగోండి ఫ్రెండ్స్ ఎన్ని. అరే అరే ఇంకా ఆడైతే ఎంటర్ అవ్వలేదు ఫ్రెండ్స్, నన్నైతే షూట్ చేశాడు. అమ్మ గ్రోజ్ అయితే వాడికైతే అయిపోయాడు ఫ్రెండ్స్. వాడికైతే ఎక్కడైతే రీలోడ్ అయితే చేసాడు, వాడైతే రష్ చేయడానికి వచ్చేసాడు. వాడైతే జస్ట్ మిస్ ఫ్రెండ్స్, ఓపీ 1 vs 2 అసలు. ఇది సూపర్ ఫ్రెండ్స్, అసలు కామెడీ. అసలు మనైతే గ్రోజ్ అయితే తీసుకున్నాం. గ్రోజాకి అయితే 4x అయితే అటాచ్మెంట్ అయితే వచ్చింది, పర్లేదు. ఇక్కడైతే మనకైతే స్కారెల్కి అయితే 2x అయితే ఉంది. మనం అయితే గ్రోజాకి అయితే స్కోప్ అయితే తీసేద్దాం. మనం స్కోప్ తీసేసి అలాగో మనం స్కారెల్కి 6x పెట్టేద్దాం. పెట్టేసాం అక్కడే, నేను బయటికి తీసేద్దాం ఫ్రెండ్స్. తీసాను, ఇప్పుడు స్కోప్ అయితే అడ్జస్ట్ చేయాలి 6x. ఆ 3x అయితే పెట్టేసాం. ముందర ఆ ముందర చిన్న బిల్డింగ్లో అయితే 8 అయితే ఉన్నారు ఫ్రెండ్స్ ఓపెన్. అక్కడ స్కూల్ నుండి 8 అయితే ఇటైతే వచ్చేస్తున్నారు. నేనైతే ట్రై చేసా ఫ్రెండ్స్ ఇక్కడ, కానీ దొరకలా. అబ్బా నేను ఇలాగ ఏం కనెక్ట్ చేసే లోపల వాడైతే అటు ఇటు ఓ తెగ తిరిగిపోతుంది. ఇటు అంటే అటు. ఏడైతే ఓపెన్ ఏరియాలో ఉన్నాడో, నేనైతే కొద్దిగా ఫాస్ట్గా ఏం చేసి కొట్టాల్సిందేమో. అంటే కిల్ నాకు వచ్చింది కదా, అదే నేను ఆలోచించాను. అక్కడ ఈ బిల్డింగ్లో అయితే విండో దగ్గర అయితే ఉన్నాడు ఫ్రెండ్స్. అదిగోండి, నేనైతే కొట్టాను కానీ బుల్లెట్లు అయితే వాడికి తగలలేదు. ఆ డోర్ని అయితే బ్రేక్ చేసి వేద్దాం, ఎందుకంటే వాడు ప్రతిసారి అవుట్ డోర్ దగ్గరే ఉంటున్నాడు. ఇక్కడైతే వచ్చేసాడు ఫ్రెండ్స్, అదిగోండి అక్కడైతే ఉన్నాడు. నేనైతే మామూలుగా అయితే ఫైర్ చేసా, ఒకటి వస్తాగా తగ్గాను. కానీ నేను ఫైర్ చేసేటప్పుడు బుల్లెట్లు అయితే మిస్ అయిపోయినాయి వాడికి, తగలడం. మనం అయితే కొద్దిగా ముందర బిల్డింగ్లోకి అయితే వెళ్దాం ఫ్రెండ్స్. ఇక్కడైతే 8 అయితే ఉన్నాడు ఫ్రెండ్స్, అదిగోండి కనిపించాడా. అదిగోండి ఫ్రెండ్స్, అదిగోండి వాడినైతే నాక్ చేశాను నేనైతే. మనం అయితే ముందరికైతే వెళ్దాము, జోన్లోకి అయితే వెళ్ళాలి కదా ఫ్రెండ్స్. అక్కడ ఓ వాళ్ళ టీమ్మేట్ని అయితే ఎవరో వేరే వాడు అయితే కిల్ చేస్తాడు. నాకు కిల్ నాకు వచ్చింది, మనం అయితే 3 kills అయితే చేసాము. ఇక్కడ ముందరైతే 8 అయితే ఉన్నాడు ఫ్రెండ్స్. నేనైతే గ్రోజాకి 6x ఇలాగ పెట్టే లోపల వాడైతే జోన్లో అయితే నాక్ అయితే అయిపోయాడు. వీడియో అంతే ఫ్రెండ్స్. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అయితే చేయండి అందరూ మర్చిపోకుండా. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ బాయ్ ఫ్రెండ్స్, వేరే వీడియోలో అయితే కలుద్దాం. అందరికీ బాయ్ బాయ్.